क्षेम धैर्य विजय अभय आरोग्य ऐश्वर्यार्थम सर्व दुर्दोष प्रिय परिहारार्थम शनि ग्रह निवारणार्थम सर्व आतंक निवारणार्थम नमः वाणी हिरण्यगर्भाभ्यो नमः सर्वेभ्यो श्री महाभावताभ्यो नमः श्री कुंडगत्त आंजनेय स्वामी देवताभ्यो नमः ओम केशवाय नमः ओम माधवाय नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशाय नमः ओम संघर्षनाय नमः ओम प्रद्युम्नाय नमः ओम अनिरुद्धाय नमः ओम मदोक्षाय नमः ओम नारसिंहाय नमः ओम हरये नमः ओम अच्युताय नमः उपेन्द्राय नमः ओम जनार्दनाय नमः ओम श्रीकृष्ण परब्रह्मणे नमः प्रणवशुषी परमात्मा देवता दैवी गायत्री छंदः प्राणायाम करिष्ये प्राणायाम विनियोगः ओम भू अहम सु अहम जन अहम तपः ओम तस्य मन्त्रस्य विदर्भरेण्यं वर्को देवस्य धीमहि धियो यो न प्रचोदयात्मा पौजो दृशो मृतं ब्रह्म भूर्भुवस्वरम् शुभा व्यंजय शुभे शुभ न मुहूर्ते आतृदेवी अहम जम्बुद्वीपे भरतवर्षे भरतखंडे मेरो दक्षिण दिग्भागे श्रीशैलस्य वाय प्रेषे दंडकारण्ये श्रीकृष्ण विज्ञान गोदावरी मध्यप्रदेशे आंजनेय स्वामी क्षेत्रे अस्तिवर्तमान राजाचार्यमानीन प्रभवा शक्ति संवत्सरायणा मध्ये श्री प्लवनाम संवत्सरे उत्तरायणे वसंत ऋतुवे चैत्र मासे शुक्लपक्षे अष्टम्यां वासरस्तु తెలంగాణ జాతిపిత తెలంగాణ ప్రజారక్షకుడైనటువంటి మాన్యసి గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి నిన్న సాయంత్రమే టీవీలలో వార్తలలో చూడడం జరిగింది ఆ మహమ్మారి కేసీఆర్ గారిని ప్రబలించిందని మరి వారికి కూడా కరోనా పాజిటివ్గా వచ్చిందని చెప్పి మరి చూసిన తర్వాత వెంటనే స్వామివారికి రాత్రే మొక్కుకున్నా మరి కొండగట్టి ఆలయానికి వచ్చి మరి ఈరోజు వారికి ముడుపు కట్టుకోవడం జరిగింది మరి వారు సంపూర్ణ ఆరోగ్యవంతులై తిరిగి ప్రజల్లోకి వచ్చే విధంగా త్వరగా వారు ఆరోగ్యవంతంగా ఉండి త్వరగా కోలుకోవాలని చెప్పి స్వామివారికి ముడుపు కట్టడం జరిగింది వారు కోలుకున్న తర్వాత మరి ఈ యొక్క మెట్ల దారి ద్వారా నడిచి వచ్చి స్వామివారి మొక్కులు చెల్లించుకుంటా అంతేకాకుండా మరి స్వామివారు మరి మహా బలవంతులు వారి ఆశీస్సులతో కేసీఆర్ గారు త్వరగా కోలుకొని ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క కరోనా మహమ్మారి అంతం కావాలని ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క కరోనా మహమ్మారి అంతం కావాలని పూజారులను కూడా మరి కోరడం జరిగింది ప్రతిరోజు అభిషేక అర్చన వారు కోరుకునేంత వరకు వారి పేరు మీద అభిషేక అర్చన కూడా చేయాలని కోరుకుంటా ఉన్నాం మరి స్వామివారు మరి కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం